తనను గెలిపించిన చొప్పదండి ప్రజలకు సుంకె రవిశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన కేసీఆర్ కు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినందుకు ఆనందంగా ఉందన్న చెప్పారు. చొప్పదండి ప్రజలకు మంచి చేస్తానంటున్న చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ తో మా రిపోర్టర్ రమణ ఫేస్ టు ఫేస్. టీఆర్ఎస్ పార్టీ ఒక స్వీప్ చేసిన క్రమంలో ఒక రెండు స్థానాలు మాత్రమే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి, మరొక వైపు ఒకటి మంతెల్లు సుధీర్బాబు గెలిచిన పరిస్థితి. అయితే మొట్టమొదటిసారిగా చొప్పదండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సుంకె రవిశంకర్ మనతో పాటున్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ముఖ్యంగా మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినారు, ఎట్లా ఉంది అనుభూతి? చాలా ఆనందంగా ఉంది. కేసీఆర్ గారు దయ వల్ల ఇవాళ రాష్ట్రంలో దేశానికే స్ఫూర్తివంతమైనటువంటి పరిపాలన జరుగుతుంది, ఆదర్శవంతమైనటువంటి పరిపాలన జరుగుతుంది. కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ గులాబీకి పట్టం కట్టారు ప్రజలు. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో మరి గతంలో ఏనాడు జరిగినటువంటి అభివృద్ధి, 60 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి, 4.5 ఏళ్లలో అభివృద్ధి జరిగింది. కనుక అభివృద్ధి సంక్షేమ పథకాలే ఇవాళ నన్ను ఇంత గొప్పగా అత్యధిక మేరటితో గెలిపించినాయి. ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఇంత గొప్పగా హక్కును చేర్చుకొని ఒక సొంత బిడ్డగా నన్ను గెలిపించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా మా పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులందరూ కూడా నేనే రవిశంకర్ ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే అని అన్నట్టుగా కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే ముఖ్యంగా మహాకూటమితో కొంత టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పి భావించిన క్రమంలో, ప్రచారం కూడా అదే స్థాయిలో జరిగిన క్రమంలో ఇప్పుడు అనూహ్యమైన విజయం టీఆర్ఎస్ పార్టీ సాధించింది. దీనిపైన ఏం చెప్పి? నేను మీకు ఇంతకుముందే చెప్పాను, ప్రజాకూటమికి ఆధారం లేదు, ప్రజలు లేనటువంటి కూటమి, మహాకూటమికి ఓటమి తప్పదని మీ ఛానల్లో కూడా గతంలో చెప్పాను. అదే సాక్షాత్తు మీరే చూస్తూ ఉన్నారు. ఆ చంద్రబాబు నాయుడు ఎంత ద్రోహం చేసిండో మీ అందరికి తెలుసు. కనుకనే ఇవాళ తగిన శాస్తి బుద్ధి ప్రజలు చెప్పారు. 20 ఏళ్ళ దాకా మళ్ళీ సీఎం కేసీఆర్ గారినే ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇది ముఖ్యంగా సుంకె రవిశంకర్ చెప్తున్న విషయము చాలా హ్యాపీ అవునని చెప్పేసి ఆయన ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎంపిక అయిన తర్వాత ఆయన అనుభూతి ఆయన మాటల్లో మనం విన్నాం. కెమెరా పర్సన్ కిషోర్తో కలిసి రమణ, రాజ్ న్యూస్, కరీంనగర్ నుంచి.